హిందువులందరినీ కలవడానికి హిందూ సమాజానికి హిందూ ధర్మాన్ని గురించి చెప్పడానికి మనము హిందువులము అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి హిందువులను చైతన్యపరచడానికి హిందూ సమాజంలో ఒద్దికతనాన్ని తేవడానికి హిందువులందరినీ ఐకమత్యం చేయడానికి కాషాయాంబరమైనటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు సన్యాసులు నిరంతరము పరివ్రాజకులై గ్రామాలలో సమాజంలో తిరుగుతూ ఉండాలా? అలా తిరగడానికి నేను బయలుదేరొచ్చా? ఇప్పుడు నేను రోజుకి ఇప్పుడు కూడా ఒక 10 గ్రామాలు తిరిగే ఓపిక నాకుంది, కానీ నన్ను పిలిచేవాళ్లు లేరు, నన్ను పిలిచేవాళ్లు లేరు. తెలవకపోతే నేను ఎట్టపోగలను? మీ ఊరికి తీసుకొస్తే వచ్చాను, పక్క ఊరికి కూడా తీసుకోపోతే పోతాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో 9000 గ్రామాలు తిరిగారు. నేను రోజు 10 గ్రామాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నా. మానసికంగా శారీరకంగా నాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. గ్రామాల్లో తిరుగుతుంటే గ్రామాల్లోకి పోవాలా, మారాడికి పోవాలా, మాదిగాడికి పోవాలా, తండాకు పోవాలా, గిరిజన గూడాలకు పోవాలా, మత్స్యకారుల దగ్గరికి పోవాలా, 10 మంది ఇళ్లు హిందువులు ఎక్కడుంటే అక్కడికి పోయి మన ధర్మాన్ని గురించి చెప్పాలని నాకు మనసులో ఎప్పుడు తాపత్రయం కలుగుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఎవరు పిలవరు, ఎవరు సహకరించరు, ఎవరు పిలవరు. కనపడేటప్పుడల్లా మీరు ఎప్పుడైనా మా ఊరికి రండి అంటారు. ఎప్పుడు వచ్చేది మీరు పిలిస్తే కదా, ఎవరు పిలవడు, మళ్ళీ రాలేదు నడుస్తుంటారు. అది మళ్ళీ ఆవిడ ఇక్కడే ఉండమంటుంది, పక్కని మమ్మని చెప్పదు. ఇక్కడే ఉన్నా ఒకటే, మా పీఠంలో ఉన్నాం ఒకటే, అక్కడగా తీసుకొచ్చుకోవాలి గ్రామానికి, తీసుకొచ్చుకొని గ్రామాలతో వచ్చి కూర్చోవాలా. నా గ్రామం వస్తే ఒక పీఠాధిపతి ముగ్గురు వచ్చి కూర్చుంటారు దేవాలయంలో. ఏదైనా చెప్పాలండి మాకు పోయి మాకు చెప్పుకో సార్, మేము ఊళ్ళో వాళ్ళకి మేము చెప్పుకుంటా ఉంటాం. అట్లయితే నేను ఫోన్ చేసి చెప్పాలా? అట్లయితే ఈ రోజు రేపు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని వీడియో కాల్ లో మాట్లాడితే అందరూ దాంట్లో నేను రా అనే కాదు కదా. ఊళ్ళోకి రావాలా, ఊళ్ళో అందరు రావాలా, కూర్చోవాలా. మన ఊరు కూడా మన మఠానికి మన హిందూ మతానికి చెందిన మన గురువు ఒకడు వచ్చాడు, ఒక పీఠాధిపతి వచ్చాడు అని చెప్పి హిందూ సమాజం స్వాగతించుకొని చేసుకోవాలో వద్దా అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, అందరు చెప్పండి, ఏ అనుభవం చెప్పలేదా? అంటే ఆహ్వానించుకోవాలా, పిలుచుకోవాలా, కూర్చోబెట్టుకోవాలా, నాలుగు మాటలు చెప్పుకోవాలా? వద్దా? ఊరు ఊరు మతం మారిపోతుండే, ఊళ్ళో ఉండే దేవాలయం మూతపడి ఉంటుంది, 6 చర్చిల్లో బైకులు పోతుంటాయి. వాడేమో నిద్రలో చదువు బైకులు పెట్టి మా దేవుడు దేవుడు మీ దేవుడు సైతాలని చెప్తుంటాడు. అవునా? ఎవరైనా మీ అమ్మని నాన్నని చూస్తే ఒప్పుకుంటారా? మరి దేవుడిని చూస్తుంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీ అమ్మని నాన్న చూస్తే ఏం చేస్తారా?